చికెన్ ఇచ్చా ఉన్నాను, మనం చేసుకుందాం ఉల్లిగడ్డ చికెన్. చూస్తా కదా, ఉల్లిగడ్డ తీసుకున్నాం, చికెన్, అన్నము, కరివేపాకు, లెమన్, జీర. చూస్తున్నా కదా, మనం చక్కగా ఉల్లిగడ్డ చికెన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే జీర స్టవర్ ఇచ్చాము, బాణి పెట్టాము, ఆయిల్ మీద జీర వేసాము. అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి, అలాగే జీరా కూడా వేసుకోవాలి. పెద్దగా మసాలా వేసుకొని అవసరం లేదు. అలాగే చూసినాక లవంగాలు రెండు, ధనియాలు కలుపు, ఇవన్నీ కలిపి టేస్ట్ చేస్తే మనకు సరిపోతుంది. ఈజీగా ఉంటుంది, మసాలా ఎక్కువ లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే చక్కగా ఉల్లిపాయలు అనేవి వెళ్తున్నాయి కదా, మనం కరివేపాకు వేస్తున్నాము, చికెన్ కూడా వేసుకున్నాము. అందుకే మన అల్లం ఉల్లిపాయ ధనియాల పొడి చక్కగా లవంగాలు కలిపి టేస్ట్ చేస్తున్నాం కదా. ఎక్కువ వేసుకోవాలి, చక్కగా ఉల్లిగడ్డ చికెన్ చక్కగా కుర్మాత దగ్గరికి అవుతుంది. అలాగే మనం రెడ్ చిల్లీ, సాల్ట్, పసుపు, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దీన్నంతా కలిపేసి మనం మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలిపెడతాము. చక్కగా అంతా కలిపేసాం కదా, ఇదంతా మాత్రం ఒక 15 మినిట్స్ ఉడికిపోతుంది. మొత్తం అంతా కలిపేసి 15 నిమిషాలు అయింది, చక్కగా దగ్గరికి ఉడికిపోయింది. వాటర్ వేస్తే వాటర్ కూడా చక్కగా ఉల్లిపాయలే కలిసి చికెన్ అంతా ఉడికిపోయింది. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాయి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఉల్లిగడ్డ చికెన్ రెడీ అయిపోయింది.